నెల్లూరు జిల్లా కోవూరు మండలం పీవీఆర్ కళ్యాణ మండపం సమీపంలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. బాధితుల వివరాల మేరకు కళ్యాణ మండపం సమీపంలోని పొలాల్లో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసుకుంటూ మస్తానయ్య కుటుంబం జీవనం సాగిస్తోంది. అతని భార్య కుమార్తె అక్కడే ఉండే లేఅవుట్ పక్కన స్థలంలో చిన్న గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. మస్తానయ్య తన భార్య ఇంటిలో లేని సమయంలో లేఅవుట్ కి సంబంధించిన ట్రాక్టర్ డ్రైవర్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేసి అతని చేతిని కొరికి బయటకు పరుగులు తీసింది. దీంతో పక్కనే పనిచేస్తున్న తన తండ్రి పరుగులు తీసి ఆ కామాంధుణ్ణి పట్టుకున్నాడు. అయితే అతను పనిచేస్తున్న ట్రాక్టర్ ఓనర్ మల్లారెడ్డి అనే వ్యక్తి వచ్చి బాలిక తండ్రిని పట్టుకుని కామాంధుడిని వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాలిక తల్లిదండ్రులు కోవూరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మోపులు ఎత్తేదానికి మా పాప ఆడు ఉండింది. మా పాపను ఆ అన్న పాపను తీసుకుని ఇంట్లో లాక్కోపోయాడు. లాక్కోపోయి పాపను బలవంతం చేయబోతే పాప కొరికి బయటకు వచ్చేసింది. టా డ్రైవరు ఏ ట్రాక్టర్ డ్రైవర్ మలారి డ్రైవరు రావణపాలెము. మేమేమంటే ఆ నుంచి నేను పరిగించాను. మా పాప అయితే నా పరిగించింది. ఏం నమ్మని జరిగిందేమో నేను పట్టుకున్నాను. తీసుకుపోయి వాళ్ళు మండల్లో పెడితే ఆయన వచ్చి నన్ను పట్టుకొని మల్లారెడ్డి ఒంటి దాటేశాడు. స్టేషన్ తీసుకుపోయాము సార్. ఈ రోజు కూడా రెండు రోజు కేసు పెడితే నిన్న సాయంకాలం పెడితే ఈ రోజు కూడా తిరుగుతూనే ఉన్నాం. మధ్యాహ్నం మా అమ్మందరు తీసుకుని వాడు కొట్టాడు. కొట్టి బయటకు వచ్చేసి మేము బయటకు వచ్చినప్పుడు వాడు బయటకు వచ్చేసాడు. ఏంది చెప్పి నేను కొందగాను అరిచాను. అరిచిన బాట మళ్ళీ కేసు కట్టాడు. అది జరిగింది. మీకు డబ్బులు ఇస్తాను విత్డ్రా చేసుకుని ఎవరు బెదిరిస్తున్నారా? రావణ పాలెం మల్లారెడ్డి. ఏమని బెదిరిస్తున్నాడు? మీకు 10,000 ఇస్తాము, మీరు ఎందుకు దాన్ని ఓనింగ్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు సార్. మేము పాసి పని చేసుకొని బతకాలి. మేము పనులకు పోయి ఉంటే వాడు ఈ ఫ్లాట్లో పని చేస్తూ వచ్చి మా అమ్మాయిని పట్టుకొని ఇంట్లోకి లాక్కోబోయి చెరిపోతే మా అమ్మాయి ఒరిసి కొరికేసి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. మా దగ్గరకు వచ్చేసింది. మేము వాడిని పట్టుకొని కొడితే మమ్మల్ని పట్టుకొని అతన్ని దాటేసేసారు.